పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధనపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు 41,04,756 రూపాయల చెక్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ది కొరకు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్థిక మాంద్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో, మరి కరోనా ఇబ్బందుల్లో ఆర్థిక మాంద్యంలో కూడా ఏ ఒక్క రూపాయి తగ్గించకుండా ఏదైతే పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే 110,000 అందిస్తానన్నారో ఆ విధంగా ఈరోజు మన మండలానికి చెక్కులు పంపడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఒక కళ్యాణ లక్ష్మి షాది ముబారకే కాకుండా తెలంగాణ రాష్ట్ర పేదల కోసం మరి తలపెట్టిన 2016 ఆసరా పెన్షన్ కానీ, 6 కిలోల బియ్యం కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి ఏ పథకంలో వాతలు లేకుండా కోతలు లేకుండా మరి మీకు అందిస్తున్న కార్యక్రమాన్ని మీరు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి మా మహిళమ్మ తల్లులు ఆశీర్వదించవలసిందిగా నేను